ఇందాక మీకు శివనాగరాజు గారు చెప్పుంటారేమో, ఆయన చాలా క్లియర్గా చెప్పామండి, మరి మేము అసలు పోరాటం కాదు, దేనికి కాదు, దర్శనం కోసం ఎలాగో అందరం కలిపి వెళ్ళి చూసేస్తాము, వచ్చిన తర్వాత ఎస్పీని కలుస్తాం, కలెక్టర్ కలుస్తాం చెప్పాను. అంటే ఫోటోలు తీసుకుని రావాలిగా నేను, ఇప్పుడు నేను నా కల్లారా నేను చూడకుండా ఆధారం లేకుండా బేగ్గా నేను వెళ్ళి ఏమైనా రిప్రజెంటేషన్ నేను మళ్ళీ మీడియా మమ్మల్ని మామూలు చేయాలి. పబ్లిక్ అందరి ముందు మీకు చెప్తున్నాను, మేము ఆ దేవాలయానికి ఇంతకు ముందు వాళ్ళు విరాళాలు అడిగినప్పుడు ఇచ్చిన దాంట్లో మేము అందరం ఉన్నాము. సో ఇప్పుడు అక్కడ మాకు ఏముందో తెలియదు, అవి చూడటం తప్పితే ఇంతవరకు విజిట్ చేసింది లేదు. ప్రశాంతంగా వెళ్ళి 1000 సంవత్సరాలు గుడి అని అంటే ఆనందంగా ఉంటుంది. చూసి దండం పెట్టుకొని రిప్రజెంటేషన్ వచ్చిన తర్వాత ఇస్తాం. అక్కడ ఎటువంటి అక్కడ ఉన్న వాటిని మేము ముట్టుకోము, ఏమి పీకము, లేదంటే అక్కడ ఎప్పుడైతే ఏమి చేయము, వెళ్తాము దండం పెట్టుకొని ఫోటో తీసుకొని వస్తాం. కావాలంటే మీరు కూడా రావు, సరదాగా క్లైమేట్ కూడా బాగుంది కాబట్టి. మరి మీ మీద నాకు అంత నమ్మకం ఉన్నప్పుడు మా మీద కూడా మీ నమ్మకం ఉంచాల్సింది. ఖచ్చితంగా నేను మళ్ళీ రిటర్న్ ఎస్పీ గారి దగ్గరికి కలెక్టర్ దగ్గరికి వెళ్తాం మేము. అక్కడ ఏదైనా ఉంటే అంటే మనకి సంబంధించింది కాకుండా ఇంకేదైనా ఉంటే కనుక ఓన్లీ ఫోటోలు తీసుకుని ముందు మెయిన్ దర్శనం చూసి వస్తాం. అదే చెప్పాను, మీకు మీరు సహకరించాలండి. మేమేమి చేయాలని ఉద్దేశం మాకు లేనప్పుడు మీరు మా బలాన్ని అనవసరంగా పెంచొద్దని కోరుకుంటున్నాం మేము అంతే. ఇప్పుడు రాష్ట్రంలో పాపం మీ పరిస్థితి, పోలీసుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అంటే మీరు శాంతి భద్రతలు కాపాడాలన్న తాపత్రయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు, పడుతున్నారు. జరిగిందట కదండి, నేను లోకల్ గా అడిగాను. అలా ఫాల్స్ న్యూస్ క్రియేట్ చేసినప్పుడు అంటే అక్కడ విగ్రహం పడిందని పగిలిందని వీడియో వచ్చింది, మరి అది ఫాల్స్? ఆల్రెడీ దాని మీద 16 PM నెంబర్ యాక్ట్ కింద రాత్రి కేసు చేయడం జరిగింది. ఫాల్స్ ప్రచారాలు చేసినందుకు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. రాత్రి ఇప్పుడు ఆర్చ్కి అసలు ఏం జరగలేదు. ఆర్చ్ అది ఆల్రెడీ 2 మంత్స్ 3 మంత్స్ బ్యాకే ఏంటంటే ఓల్డ్ అయిపోయింది. లాక్డౌన్ మూలన కొన్ని కొన్ని సిమెంట్ వచ్చి ఓడిపోయాయి. అందులో ఆల్రెడీ మన వాళ్ళు ఎక్కిపోయింది. నిన్న పగలు కొట్టుకుంటే ఆ ఇనుము అనేది తుప్పు పడ్డదు ఒకటి, రెండోది కనీసం పెంచులన్న ఉండాలని అవి ఎప్పుడు నుంచి ఆల్మోస్ట్ 11th కొంచెం డిస్టెన్స్ 12వ తారీఖు 11వ నెలలో ఆల్రెడీ TV9లో ట్రోలింగ్ ఇచ్చారు. ఇలాగ ఈ ఆర్చి శిల్లావాసి తీసుకొచ్చి కొన్ని చేతులు ఇరిగిపోవడం జరిగిందని చెప్పి TV9లో ఇచ్చారు ట్రోలింగ్. దాన్ని బేస్ చేసుకుని ఇవన్నీ అసత్య ప్రచారాలు అని చెప్పి ఆల్రెడీ వాటిని వదిలికేసి చేసినందుకు తప్పేం లేదు. మీ హక్కు, అసత్య ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా మీరు పట్టుకోండి. అయితే సత్యం ఏంటో నేను మేము కనీసం చూడాలి కదా. మరి మేము మేము చూసి అందరు వీళ్ళు మనవాళ్ళే. ఇక్కడ పని చేయడం కోసం అని చెప్పని వచ్చిన వాళ్ళు కూడా పైన గుడి ఉండని పక్కన నుంచి వెళ్ళడానికి అని చెప్పని ప్రయత్నిస్తుంటే గూండాగిరి చేసి దౌర్జన్యం చేసి మీరు ఎలా వెళ్తారని చెప్పని అడ్డుపడుతున్నారు. చూద్దాం ఈ రోజున ఎవరెవరికి ఫోన్లు చేసుకొని మీరందరు రండి అని చెప్పని కూడా చెప్తున్నారు. మేము ఏమైనా ప్రజాస్వామ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నామా, భారతదేశంలో ఉన్నామా, లేదంటే పాకిస్తాన్లోనో లేకపోతే ఇజ్రాయెల్ దేశంలోనో ఉన్నామా, ఈరోజు తేల్చుకుంటాము. ఆంధ్రలాగా ప్రతి ఒక్కరికి ఇక్కడ హక్కు ఉంది. పైగా ఒక హిందూలాగా నేను కొండపైకి వెళ్తుంటే చూడండి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకు, అతను ఆ పింక్ షర్ట్ అతను దౌర్జన్యం చేసి మీరు ఎవరు ఎవరు అని చెప్పని అడుగుతున్నాడు. కొండ మొత్తం రాయించుకున్నా అంటున్నాడు. నేను కూడా ఆ రికార్డు చెప్తున్నా, ఇందాక అంతా మొత్తం రికార్డు తీసారు. ఆ రికార్డు మొత్తం నేను బయట పెడుతున్నాను. అక్కడ పైన ఇరవై ఏళ్ల కిందటి వరకు కూడా స్థానికులు చెప్తున్నారు ఇక్కడ కొండ పైన వచ్చి హిందువులు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళట. అలాంటి కొండ పైన ఇలా దౌర్జన్యం ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే దౌర్జన్యం చేస్తున్నారు. చూద్దాం మరి నిజంగానే భారతదేశంలో ఉన్నామా, ఇలా దౌర్జన్యాలు దాడులు ఎంతవరకు సాగుతాయి అనేది మనం కూడా చూద్దాం. బాగా ఫోన్ చేశామండి.
ఎవరైనా ఇలా ప్రశ్నిస్తే వాళ్ళని వాళ్ళపైన కేసులు పెట్టో దాడులు చేసో బెదిరింపు చేస్తున్నారు దూరంలో ఉన్న వీళ్ళంతా. వంశీని ఒకసారి వెళ్ళి ముందు చూడు అది రూట్ మేడం వచ్చిందా. నేను ముందు వెళ్తాను. దారి లేదు. దారి లేదా? రాళ్ళు పెట్టేశారు. ఫోన్ పెట్టుగా ఫోన్ వస్తుంది. ఫోన్ పెట్టుకుంటాను. చిప్పులు ఎక్కడ వదిలేరు? ఇక్కడ కింద వదిలేదు. మొన్న చెప్పారు కదా ఎదురు అక్కడ మెసేజ్ ఫోన్ చేశాను. శ్రీహరి గారు, శ్రీహరి గారు స్టేషన్కి వచ్చారు. యామ్ని అండి. అయితే ఇక్కడ ఈ చర్చ్ దగ్గరకు కొండక్కాను నేను. పైకి ఇప్పుడే మన చర్చ్ ఉంది కదా రాధార్ మాత, అది కొండపైన ఇట్లా ఇప్పుడే ఎక్కాము. నిన్న ఎంఆర్ఓ గారికి చెప్తే ఎంఆర్ఓ గారు పనులు ఆపిచ్చేశారు. పోలీసులు కూడా పెట్టి ఆపిస్తే మళ్ళీ ఇప్పుడు పొద్దున లేబర్ వచ్చారు. నేను ఇక్కడికి వచ్చి మెట్లకి ఇప్పుడే పైకి వచ్చాను. వీళ్ళు బెదిరిస్తున్నారు. కాస్త మీరు ఇక్కడికి వస్తే బాగుంటుందండి. మేము ఇక్కడ చూస్తున్నాము. ఎక్కడుండాలి ఒకసారి సర్వన్ సంతతి ఎట్లా చదివింది? ఇంత పెద్ద కొండని మాఫియా చేస్తున్నారు. ఏమైనా
చూడండి, ఇక్కడ పైన కొండపైకి వచ్చాము. ఇందాక మీరు చూసారు మొత్తం ఏ రకంగా చదువు చేసుకుంటున్నారు. కొండలు అనేవి ప్రజల ఆస్తి. బెదిరింపు చేసుకుంటే హిందువులు ఎవరిని పైకి రానికుండా వాళ్ళు చేస్తున్నారు. పక్కన 20 ఏళ్ళ కిందట వరకు కూడా ఇక్కడ స్థానికులు హిందూ పెళ్లిళ్ళు చేసుకునేవారు. అంటే హిందువులు పైన ఎక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదుకలను గుడి ఉన్నట్టుగా చెప్తున్నారు, వెతుకుతున్నాము. సీతమ్మవారి పాదుకలు కూడా ఉన్నాయి, సీతమ్మవారి పాదుకలు కూడా ఉన్నాయి అని చెప్పని చెప్తున్నారు. తీసేశారు. ఇది హైవే, హైవే నా అనుకోండి చూడండి. పక్క కూలీలను పెట్టి వచ్చేసారు. నిన్ననేమో ఎంఆర్ఓ గారు పోలీసులను పెట్టి మరీ పనులు ఆపించామని చెప్పని చెప్తే, ఈరోజు మళ్ళీ వీళ్ళు కూలీలు పనికి వచ్చేసారు. అంటే ప్రభుత్వ అధికారులు చెప్పేటటువంటి మాటలు కూడా లెక్క చేయకుండా అయిపోయారు. ప్రభుత్వ అధికారులు అంటే ఆదేశాలు అంటే కూడా వీళ్ళకి లెక్క లేకుండా అయిపోయింది, స్పష్టంగా తెలుస్తుంది మనకి ఇప్పుడు. నేనే కూర్చోండి. బంగ్లాకెళ్ళాం లేదు మేడం, శ్రీమాత్రే నమః. ఇప్పుడు నేను గుంటూరు జిల్లాలో ఇక్కడ మెయిన్ నేషనల్ హైవే పైన ఎడ్లపాడు మండలం, అక్కడ ఈ మనం చూడొచ్చు మెయిన్ హైవే పైన ఇక్కడ ఫ్లైఓవర్ పక్కనే రహదారి మాత పుణ్యక్షేత్రం అని చెప్పని చెప్పి కొండ పైకి మెట్లు కడుతున్నారు. ఎంత పెద్దగా మెట్లు కడుతున్నారంటే మీరు చూడండి. ఈ విషయమైన చెప్పని ఇక్కడ ఉన్న మన సోదరుడు వంశీ పైన పోరాడుతూనే ఉన్నాడు. తర్వాత నిన్న నేను ఎడ్లపాడు వేస్తే ఆ కొండవీడు విషయమై ఎడ్లపాడుకు వచ్చినప్పుడు ఈ చర్చి ఇక్కడ మెట్లు కట్టడం గురించి తెలిసి ఇక్కడ ఆగి ఫోటోలు తీసుకున్న తర్వాత నిన్న ఎంఆర్ఓకి ఫోన్ చేయడం జరిగింది. నేను ఎంఆర్ఓ శ్రీనివాస్ గారితో మాట్లాడినప్పుడు క్లియర్గా అడిగాను ఆయన్ని, మీరు ఏమైనా ఈ చర్చి వాళ్ళకి ఇవి కట్టుకోమని చెప్పండి, లిఖితపూర్వకంగా పర్మిషన్ ఇచ్చారా అని అడిగితే నేను లిఖితపూర్వకంగా ఎలాంటిది ఇవ్వలేదు మేడం అని చెప్పారు.
మరి ఎందుకు వాళ్ళు కట్టుకుంటున్నారు, మరి అది అక్రమ కట్టడం కదా అని అంటే, ఫైల్ మేము రిపోర్ట్ కోసమని రిమార్క్స్ కోసమని ఏడీ మైనింగ్ కి రాసాము అని అన్నప్పుడు నేను అడిగాను ఆయన ఎంఆర్ఓ గారిని, మరి ఏడీ మైనింగ్ వాళ్ళు ఎలా స్పందించారు అని చెప్పానంటే, వాళ్ళు ఇంకా ఇంతవరకు అయితే మాకు వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ రాలేదు, అది పెండింగ్ లోనే ఉంది అని చెప్పాను. అన్నప్పుడు నేను వెంటనే ఎంఆర్ఓ గారిని అడిగాను, మీరు మరి పర్మిషన్స్ ఏమీ లేకుండా వాళ్ళు వందలాది మందిని పెట్టి ఈ రకంగా రాత్రి మెట్లు కడుతున్నప్పుడు దాన్ని ఆపించండి అంటే, నేను ఆపిస్తాను అని నిన్న మధ్యాహ్నం నాతో ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూడొచ్చు ఇంకా కూడా లేబర్ ఇక్కడ వచ్చారు ఈ రోజు కూడా, అందుకే ఇక్కడికి వచ్చాను నేను ఎడ్లపాడుకి ఈ రోజు, ఇంకా కూడా లేబర్ వచ్చారు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు, పర్మిషన్సే లేకుండా అసలు ఇలా ఇది ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి కొండలు గుట్టలు ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి, అది ప్రజలందరికీ హక్కు ఉంటుంది దీనిపైన. పైగా నిన్న సాయంత్రము ఒక లోకల్ ఇదే లోకల్ ఛానల్లో చూశాను, ఈ చర్చి నిర్వాహకులు కట్టేవారు ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్నారు, ఇలా వచ్చి మేము ఎప్పటి నుంచే ఇక్కడ చేసుకుంటున్నాము, ఇప్పుడు కొంతమంది వచ్చి దీన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నారు, మాకు ఎంఆర్ఓ అలాగే ఏడీ గారి పర్మిషన్ ఇచ్చారని నిర్వాహకులు వీడియోలో చెప్పారు. ఎంఆర్ఓ గారేమో మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పేది అబద్ధమా లేదా నిర్వాహకులు చెప్పేది అబద్ధమా? ఖచ్చితంగా ఇది అక్రమ కట్టడము, పర్మిషన్స్ ఉంటే కనుక అది చూపించమని చెప్పని అడుగుతున్నాము. అంతవరకు కూడా ఇక్కడ ఎటువంటి పనులు ముందుకు సాగకుండా చూడాలి అని చెప్పని ఈరోజు ఇక్కడికి వచ్చి లైవ్ ఇస్తున్నాను. దీన్ని హిందూ సమాజం మొత్తము కూడా పెద్ద ఎత్తున దీనిపైన పోరాటం చేస్తుందని కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, కొండపైన లక్ష్మీ నరసింహస్వామి వారి పాదుకలు ఎప్పటి నుంచో ఉన్నాయట, మరి ఇప్పుడు పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము, అక్కడ ఉన్నాయా, వీళ్ళు ఇంతకుముందు దాన్ని తీసేశారా, అసలు ఏముందో చూద్దాం. మళ్ళీ మీతో లైవ్లోకి వస్తాను నేను.